మెగా మైనలుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లిపేట లేకపోతున్నాడని గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ హీరోయిన్ మెహరీన్ తో తేజ్ ప్రేమలో పడ్డాడని, త్వరలోనే వీరిద్దరు 3 ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవుడు ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య భూష్ణయ్ తో మెహరీన్ కు నిశ్చితార్థం జరిగింది. అయితే వీరు పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. ఆ తర్వాత మెహరీన్ సాయి ధరమ్ తేజ్ తో రిలేషన్ స్టార్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. గతంలో సాయి ధరమ్ తేజ్ మెహరీన్ జంటగా జవాన్ అనే మూవీలో నటించారు. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయమే క్రమంగా ప్రేమగా మారిందట. ఇక ఇప్పుడు ఈ జంట తమ రిలేషన్ ను పెళ్లిగా మార్చాలని భావిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సాయి ధరమ్ తేజ్ టీం క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ మెహరీన్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లని తేల్చి చెప్పేసింది. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్తున్నారు. పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తేజ్ టీం సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి పులుస్టాప్ పడింది.